అధినేత పుట్టినరోజు వేడుకల్లో నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఓవైపు జగన్ వై నాట్ 175 అంటుంటే క్షేత్రస్థాయిలో వైసీపీ నేతల మధ్య పోరు సాగుతోంది. ఈ కుంపట్లన్నీ వచ్చే ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్న టెన్షన్ వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. వైసీపీలో వర్గ విభేదాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. దాదాపు ప్రతి జిల్లాలో నేతల మధ్య మంటలు కొనసాగుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు సందర్భంగా ఇవి మరోసారి భగ్గుమన్నాయి. నెల్లూరు, ఉదయగిరిలో జగన్ జన్మదిన వేడుకల్లో వైసీపీ నేతలు ఎవరికి వారే అన్నట్టుగా పాల్గొన్నారు. ఉదయగిరిలో జగన్ చేజర్ల సుబ్బారెడ్డి ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను ఎమ్మెల్యే మేకపాటి అనుచరులు చించి పారేశారు. ఎమ్మెల్యే మేకపాటి, ఏపీ పోలీస్ హౌసింగ్ చైర్మన్ మెట్టుకూరి చిరంజీవి రెడ్డి వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. జగన్ పుట్టినరోజు వేడుకల్లో మాజీ మంత్రి అనిల్ కుమార్ కనిపించలేదు. నెల్లూరులోని తన నివాసంలోనే ఉన్న కార్యక్రమాలకు దూరంగా ఉండటం చర్చగా మారింది. బాబాయ్ రూప్ కుమార్ యాదవ్తో ఉన్న విభేదాలతోనే అనిల్ కుమార్ దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రి రోజా ఇలాఖ నగరిలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. రోజాను టార్గెట్ చేస్తూ వైసీపీ నేత కేజే కుమార్ విమర్శలు చేశారు. త్వరలోనే వైసీపీ నుంచి స్మగ్లర్లను తరిమి కొడతామని మంత్రి రోజాను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికార వైసీపీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. సత్యసాయి జిల్లా హిందూపురంలో నడి రోడ్డుపై వర్గపోరు ప్రదర్శించారు. హిందూపురం వైసీపీలోని మూడు వర్గాల నాయకులు విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని వర్గపోరును ప్రదర్శించారు. వైసీపీ నాయకులు నవీన్ నిశ్చల్, చౌలూరు మధుమతి రెడ్డి, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ వేర్వేరుగా జగన్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. హిందూపురం టూటౌన్ సీఐని ఉద్దేశించి నవీన్ నిశ్చల్ చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి. కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా ఎవరికి వారే అన్నట్లుగా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పార్టీ కార్యాలయంలో కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డి కుమార్తె, అల్లుడు రామచంద్రారెడ్డి దంపతులు హోసూరు రోడ్లోని వృద్ధాశ్రమంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకోవైపు మురళీధర్ రెడ్డి తన సేవాదళ కుటుంబ సభ్యులతో టీటీడీ కళ్యాణ మండపంలో జగన్ బర్త్డే వేడుకలు నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోనూ వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి పోటీ చేయనని చెప్పడంతో ఆశావహులు ఇప్పటి నుంచి పోటీకి సిద్దమయ్యారు. జగన్ పుట్టినరోజు వేడుకలను వీరశైవ లింగాయత్ చైర్మన్ రుద్రగౌడ్ నిర్వహించారు. మరోవైపు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తనయుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో కలిసి ఎమ్మిగనూరులో సెలబ్రేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ఎదుట వైసీపీ రెవెల్ నాయకుడు సుబ్బారావు గుప్తా నిరసన తెలిపారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు తనపై దాడి చేసి ఏడాది గడిచినా తనకు న్యాయం జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సుబ్బారావు గుప్తా నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. జగన్ పుట్టినరోజు వేడుకలను ప్రభుత్వం తరపున నిర్వహించడంపై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పుట్టినరోజు వేడుకలకు ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు కేటాయించడమేంటని ప్రశ్నించారు. ఒక నాయకుడి పుట్టినరోజు జరిగితే మనం స్పందించి ప్రజలు పుట్టినరోజు చేయాలండి. దానికి 3 కోట్ల రూపాయలు ఇస్తావా? ప్రజల సొమ్ము, గవర్నమెంట్ సొమ్ము 3 కోట్ల రూపాయలు ఇస్తాడండి ఆ పుట్టినరోజు చేయడానికి. ఇదేవడండి ఇవ్వడానికి? నీ మీద గౌరవం ఉంటే నువ్వు మంచి లీడర్ అని అభిమానించి జనం చేసుకోవాలి పుట్టినరోజులు. అంటే 5 లక్షల రూపాయలు చచ్చిపోయినందుకు ఇస్తే గవర్నమెంట్, దాంట్లో 2.5 లక్షలు కావాలా నీకు? అమర్రాంబాబు పెద్ద కప్పులు చెప్తావే నీతివంతుల్లాగా. సీఎం జగన్ పై ఏలూరు డీఈఓ మధుసూదన్ రావు స్వామి భక్తి చాటుకున్నారు. ఏలూరు సుబ్బమ్మదేవి స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న డీఈఓ సీఎం జగన్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ప్రసంగం చివరిలో జై జగన్మోహన్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. సాక్షాత్తు డీఈఓ వ్యవహరించిన తీరుపై అంతా విస్మయం వ్యక్తం చేశారు.